హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది గురువారం వ్లాగ్ డే. ఈరోజు వ్లాగ్ సో మార్నింగ్ మార్నింగ్ 6:30 కాలేదు, 6:15 అలా టైం అయింది. సో వాటర్ వస్తున్నాయి, బాబాయ్ వాళ్ళు పట్టుకుంటున్నారు, మా డాడీ పట్టేశాడు, బయటకు వెళ్ళాడు డాడీ. ఇంకా నేను లేచేసరికి వాటర్ వేలు పెట్టాడు మా డాడీ, వేరు పొయ్యిలో పొయ్యి మంటేసి వేలు పెట్టాడు, అవి కాగుతున్నాయి. సో ఈ లోపల నాకు ఇక్కడ ముగ్గు వేసుకోండి కదా, అక్కడ వెళ్ళి ముగ్గేస్తున్నాను అనమాట మా ఇంటి ముందు. సో ఊడ్చేసి వాటర్ చల్లి పెట్టా, మళ్ళీ మామూలుగా ఊడ్చేసి ఇంకా ముగ్గేసేస్తున్నాను అక్కడ. ఇంకా ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎలా ఉంటున్నాయి నా బ్లాగ్స్, బ్లాగ్స్ బాగుంటున్నాయా, బ్లాగ్సే కంటిన్యూ చేయమంటారా, లేకపోతే ఇంకేమైనా కంటెంట్ చెప్పండి. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఏమైనా చేయమంటే ఏదైనా కంటెంట్ ఉంటే చెప్పండి మీరు, నేను చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కానీ నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రజని బ్లాగ్ పల్లెటూరు అమ్మాయి. సో నేను పల్లెటూరుకి సంబంధించినవి పెడతానమాట. మార్నింగ్ మార్నింగ్ 6:30 కూడా అయింది, ఆ లోపల ముగ్గేసేస్తున్నాను, వేసేసి వేడిలు కాగేస్తాయి కదా. ఇంకా నేను ఆల్మోస్ట్ ఎక్కువ కట్టెల పొయ్యి మీద వండుతాను, అన్నము కట్టెల పొయ్యి మీద వండితేనే బాగుంటుందని మా డాడీ అంటాడనమాట. సో అందుకే నేను ఆల్మోస్ట్ అన్నము కట్టెల పొయ్యి మీద వండడానికి ప్రిపేర్ చేస్తాను. ఇంకా చూస్తూ ఉండండి వ్లాగ్. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో బాగున్నా ఒక కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు గురువారం, గురువారం బ్లాగ్ మీకు సబ్స్క్రైబ్ చేస్తున్నాను. సో నేను ప్రసాదంగా సర్వీస పాయసం చేస్తున్నాను, అలాగే పావులు పెట్టాను ఇక్కడ. సగ్బియ్యం ఉడుకుతుంది, సగ్బియ్యం ఉడికినాక పాయసం చేసి దేవుడికి సాయిబాబా నైవేద్యం పెట్టాను. సో ఈరోజు గురువారం బ్లాగ్ అనమాట. మీరు కన్నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రజనీ బ్లాగ్ పల్లెటూరు అమ్మాయి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, అండ్ మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో బ్లాగ్స్ ఈ మధ్య తీయడం చాలా లేట్ అయిపోయింది, నేను అనుకోకండి, ఇంకా నుంచి బ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సో మీరు నన్ను అలానే చూస్తూ ఉండండి, అలానే నన్ను ఆలోచిస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈరోజు మార్నింగ్ మార్నింగ్ లేచేసి బయట ముగ్గేశాను, ఇక్కడ కాదు బయట బయట వేశాను, ఎందుకంటే ఇక్కడ ముగ్గు వేసుకోవడానికి బయట వేశాను. సో పొద్దున్నే వాటర్ కాగబెట్టుకొని స్నానం చేశాను, పప్పు ఉడకబెట్టేశాను, పప్పు చేశాను ఏమో చూసి ముద్దపప్పు చేశాను అనమాట, పప్పు చేసి రుబ్బి పెట్టేశాను కరెక్ట్గా. ఇప్పుడు అన్నం పొయ్యి మీద ఉంది,
అక్కడ కట్ల పొయ్యి మీద అన్నం పెట్టాను. ఇక్కడ ఈ లోపల ఇక్కడ ప్రసాదం చేసేసి నైవేద్యం పెడితే అయిపోతుంది. ఈరోజు గురువారం కదా, సో నేను గురువారం ఫాస్టింగ్ ఏం తినను. ఇంకా పూజ చేసుకున్నాక పాలు తాగుతాను, అంత ఇంకేం తిన్నమాట ఈరోజు. సో ఓకే ఫ్రెండ్స్, మీరు కన్నా ఛానల్ కొత్తగా చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అది నేను బ్లాగ్ పల్లెటూరు అమ్మాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి బ్లాగ్. కట్ల పొయ్యి మీద అన్నం అవుతుంది. బయట వాతావరణం చూపిస్తాను చూడండి. అక్కడ ఎద్దులు ఉన్నాయి కదా, అవి మాయి మా బాబాయ్ వాళ్ళవి, బాబాయ్ వాళ్ళవి ఎద్దులు. ఇంకా అరక స్టార్ట్ అవుతుంది, సో అందుకని కొనుక్కొచ్చారు మొన్న. సో ఇక్కడ ముగ్గు పెయింటింగ్ వేసాను కదా, అక్కడ రోడ్డు మీద ఒక ముగ్గు వేసాను. సో ఇక్కడ మనీ ప్లాంట్ చామంతి ఇలా ఉంది, తులసి చెట్టు అలా ఉంది. సో అన్నం కొంచెం అయితే ఉంపేయాలి. ఇప్పుడు మీకు ఇంట్లో చూపిస్తాను. పూజకు మాత్రం పువ్వులు తెచ్చేసాను, ఇవి కడిగి పెట్టేశాను. సో ఇక్కడంతా రెడీగా ఉంది. సో ఇక్కడ మాత్రం సగ్గుబియ్యం పాయసం రెడీ అవుతుంది. ఇదిగోండి సగ్గుబియ్యం, సగ్గుబియ్యం పాయసము. సో గురువారం కదా, ఇంకా దేవుడికి నైవేద్యము సగ్గుబియ్యం పాయసం పెడదామని అనుకున్నాను అన్నమాట. సో సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను. ఇది కొంచెం ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది. సో ఇది ఉడకంగానే పూజ చేసేసుకోవాలి. మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. నేను ఈరోజు బాబా సాయిబాబా పాట ఒక పాట పాడుతున్నాను, అది ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. అలాగే నా ఫ్రెండ్స్, బాబా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా, నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా, బాబా నేను ఒక్కసారి చూడాలయ్యా, నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా, అమ్మా నాన్నవి అన్నీ నీవేనయ్యా, బాబా అని ఒక్కసారి పిలవాలయ్యా, సాయి బాబా అని ఒక్కసారి పిలవాలయ్యా, బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా, నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా, వీధి వీధి భిక్షమెత్తి పాపాలను సేవించి, వీధి వీధి భిక్షమెత్తి పాపాలను సేవించి, తిరగలితో పిండి చేసి రోగాలను పాలితోవి, తిరగలితో నూనె చేసి పిండి చేసి రోగాలను పాలతోవి, భక్తుల పాలిట నీవే పెన్నివిగా నిలిచావని, భక్తుల పాలిట నీవు పెన్నివిగా నిలిచావని, వస్తున్న ఓ బాబా నీవే వేడాలని, వస్తున్న ఓ బాబా నిన్నే చేరాలని, బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా, నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా, పిల్లలతో ఆటలాడి నాన్నతో బోధ చేసి, సర్వమతల బాధలతో వర్గాలను తీసివేసి, భక్తుల పాలిట నీవు పెన్నిదిగా నిలిచావని, భక్తుల పాలిట నీవు పెన్నిదిగా నిలిచావని, వస్తున్న ఓ బాబా నిన్నే చేరాలని, వస్తున్న ఓ మేఘాలను శాసించి పెనుతు పాలను ఓ పాలదోవి, సమాధి నుంచే నీవు సమాధి నుంచే నీవు సమాధానమిస్తావని, భక్తుల పాలిట నీవు పెన్నిదిగా నిలిచావని, భక్తుల పాలిట నీవు పెన్నిదిగా నిలిచావని,
వస్తున్నా ఓ బాబా నిన్నే చేరాలని, వస్తున్నా ఓ బాబా నిన్నే చేరాలని, మేఘాలను శాసించి పెనతుపాలను ఆహ్వానించి, సమాధి నుంచే నీవు సమాధానం ఇస్తావని, భక్తుల పాలిట నీవే నిర్గానించావని, వస్తున్నా ఓ బాబా నిన్నే చేరాలని, వస్తున్నా ఓ బాబా నిన్నే చేరాలని, బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా, నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా, బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా, నా గుండె చాటు బాధ నీకు చెప్ప